వైఎస్ఆర్సీపీ యువనాయకుడిగా అతి తక్కువ కాలంలోనే అందరి మన్ననలు పొందడంతో పాటు ఆ పార్టీలో మన కావల్ నియోజకవర్గంలో సైతం అతి తక్కువ కాలంలోనే ఎక్కువ విమర్శలు కూడా ఎదుర్కోవడం ద్వారా సంచలనాలకు కేంద్రబిందుగా మారిన కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు ఆయన్ని ఒక విలన్గా ఒక భయంకరమైన వ్యక్తిగా చిత్రీకరించడం జరిగింది అది మీడియా కథనాలైతేనేమి ప్రతిపక్షాల విమర్శలైతేనేమి ఆయన అంటే ప్రజల్లో ఒక భయాందోళన కలిగించే నాయకుడిగా ఆయన మీద ఒక రంగు పొలవడం అయితే జరిగింది తాజా సంఘటనల నేపథ్యంలో కొండబెట్టరగుంట ఆ రథోత్సవం తర్వాత ఒక మీడియా కథనం మీద మనం ఆయన నుంచి ఒక ప్రత్యేకమైన వివరణ తీసుకుందామని ఈరోజు మనం ఆయన కలవడం జరిగింది నమస్కారం సార్ అయితే మీరు పారిపోయారు లేరు ఇక్కడ సంఘటన తర్వాత అని చెప్పారు మీరైతే ఇంట్లోనే ఉన్నారు మా ఇంటర్వ్యూకి మీరు వెంబడి ఒప్పుకున్నారు ఇసలు ఏంటిది ఎందుకు జరిగింది ఇది ముందుగా రథోత్సవం ఆ సంఘటన దాని గురించి మీరు వివరణ ఇస్తే తర్వాత మిగతా అంశంలోకి పోదాం సార్ మనం కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి మన తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెంది మన ప్రజలందరూ బాగా నమ్మే బెలకోట వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుంచి నిన్న 8వ తారీఖు దాకా ఘనంగా జరిగినాయి ప్రతి సంవత్సరం కొన్ని అపశృతులు కొన్ని జరుగుతూ ఉండేది ఈ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రతిదీ పర్యవేక్షిస్తూ ప్రతి చిన్నది ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సూచనల మేరకు మేమందరం అక్కడే చేస్తూ ఉన్నాం రథోత్సవం గురించి నేను కొన్ని నాకేందంటే ఈ మీడియా వాళ్ళు మరి దీన్ని ఎందుకు చేస్తున్నారు అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను దాంట్లో మెయిన్ జరిగింది ఏంటంటే ఆ రథానికి కట్టిన హస్వాలు గుర్రాలు లోపల షెడ్లో ఉన్నాయి ఆ షెడ్లో నుంచి ముందు రోజు మోసుకొని వచ్చి అక్కడున్న మూత సేవకులు మేము కలిసి మోసుకొని వచ్చి దానికి సంబంధించిన లాగే మోకుని అన్నీ మేమే దగ్గరుండి నేనే దగ్గరుండి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు దగ్గరుండి అవన్నీ ఆ గుర్రాలని నెత్తి మీద పెట్టి పైన కట్టడం కానీ అక్కడ అలంకారం చేసే దగ్గర కానీ ఉండటం జరిగింది నాతో పాటు అక్కడ ఉన్న ఎండో ఈవో గారు మరియు గ్రామ పెద్దలు మనం ఎవరైతే నిన్న ఆగమ శాస్త్రం తెలిసిన ఈ కార్యక్రమాలు ఈ అన్నీ పూజా విధానాలు అన్నీ చేస్తున్న మనం ప్రతి సంవత్సరం పిలిచే పెద్ద పూజారి కానీ అందరూ రథం మీదే ఉన్నారు ఏ ఒక్కళ్ళు కూడా మీరు ఆ దాని మీద ఎక్కకూడదని నాకు కానీ చెప్పుంటే లేదు నా ముందోళ్ళకి కానీ చెప్పున్నా లేదు నా తర్వాత వాళ్ళకి కానీ చెప్పున్నా అది 100కి 1000% మా ఒళ్ళు బలుపుతనం లేకపోతే మా కొవ్వో లేకపోతే ఏదైనా వాళ్ళ భాషకు నచ్చిందంటూ మమ్మల్ని తిట్టచ్చు ఆధ్యాత్మికంగా నన్ను విమర్శించేవాళ్ళు ముందు నా చరిత్ర తెలుసుకోవాలి నేను దేవుడంటే నా ప్రాణాన్ని సైతం ఇచ్చేసేదానికి సిద్ధంగా ఉంటాను అదే ఆ పాయింట్ మీద మీరు గుర్రవెక్కారు అందరూ చూశారు మీరు గుర్రవెక్కి ఏం చేశారనేది అందరూ చూశారు అది మీరు ఆయనకు తాళ్ళు అందించడము కట్టడము ఇవన్నీ జరిగింది సరే ప్రతిపక్ష పార్టీలు మీడియా మీ మీద బుర్ర జల్లుతుంది అది ఇప్పుడు అదేంటంటే మీరు పూర్తిగా రథోత్సవం అంతా మీరు గుర్రం మీదే ఉన్నారా అదే చెప్పబోతున్నా అక్కడ రథం మీద గుర్రం మీద నేను ఈ గత ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి అంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రతి బ్రహ్మోత్సవాలకి నాకు చేతైన ఆర్థిక సాయం పక్కన పెడితే నాకంటే 1000 కోట్ల అధిపతులు ఉన్నారు ఆర్థిక సాయం పక్కన పెడితే నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఏదో నేను చేస్తాను ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల దగ్గర నేనంటూ నా సేవని 100కి 200% నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు చేస్తాను అది మీరు లోకర్లో కొండబెట్టకుండా పాత పెట్టకుండా ఎవరిని అడిగినా ఏ పార్టీ వాళ్ళని అడిగినా జగదీష్ సేవ చేస్తాడా ఫోటోలకు ఫోజులు ఇస్తాడా ఇక్కడికి వచ్చి హల్సిల్ చేస్తాడని అడిగితే మీకే చెప్తారు నిన్న రథోత్సవం దాని గురించి మీరు అడిగిన దానికి గుర్రం మీద మీరు స్వారీ చేశారా లేకపోతే చివరి దాకా ఉన్నారా అని రాసిన దాంట్లో కొన్ని మీడియాలో రాసిన దాంట్లో ఆ హస్వం మీద నేను స్టార్టింగ్లో కింద కూర్చోండి నేను అంటే మధ్యలో కూర్చోండి నేను రథం మధ్యలో నేను ఈవో గారు మధ్యలో ఉన్నాం అక్కడ ఉన్న ముందు కింద నుంచి ఉండేవాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా కనపట్టలేదు డైరెక్షన్ ఇవ్వడానికి పైకి ఎక్కమన్నారు ఆ పైకి ఎక్కినప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి డైరెక్షన్ అంటే రథాన్ని ముందుకు పంపించేదానికి లాగే వాళ్ళకి లాగాలా ఆపాలా అని ఒక ఫ్లాగ్ లాంటిది ఊపుతా ఒక 10 నిమిషాలు అయితే ఉండింది వాస్తవమే అది లేనిది నేను లేనని అబద్ధం చెప్పను
నేను అశ్వం మీద కూర్చునిందైతే వాస్తవమే. ఆ 10 నిమిషాలు కూర్చొని డైరెక్షన్ ఇస్తున్నాను నేను, నాకు అక్కడ కరెక్ట్గా సెట్ అవ్వాల, అంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్ల. అందుకని ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ కిందకి దిగేసి, అంటే కిందకంటే రథం కిందకు కాదు, మధ్యలో చెక్క ఒకటి ఉంటుంది, ఆ చెక్క మీదకి దిగి ఆ డైరెక్షన్ కూడా నేను కాకుండా అక్కడ ఇంకో పెద్ద అతను ఇంకో అక్కడ ఆ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చి మీరు చెప్పండి నేను ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతానని చెప్పాను. తర్వాత నేను దిగేసి పక్కన కూర్చున్నాను. ఇంకొంతసేపు తర్వాత ఈ రథం లాగే వాళ్ళకి, అంటే రథం లాగే భక్తులకి వాళ్ళేమి కులోళ్ళు కాదు, వాళ్ళకి అది ఎలా లాగాలనేది అవగాహన ఉండదు. మనం దేవుడు మనకి ఆ శక్తి లేకపోతే మనం లాగలేదు, అది ఒకరు ఇద్దరు లాగేది కాదు, వందల మంది భక్తులు లాగుతున్నారు. ఎవరి పాటికి వాళ్ళు లాగుతున్న సమయంలో ఈ కింద దానికి ఏంటంటే స్టీరింగ్ వీలు బ్రేకులు ఉండవు, దానికి ఉండేది కింద సొప్పలేస్తారు. సొప్ప అంటే ఒక చెక్క పెడతారు, ఆ చెక్క మీద వీలు తిరిగిపోద్ది అనమాట. అది వేసే వాళ్ళకి నిన్న నేను అబ్జర్వ్ చేసింది, నేను చూస్తూ ఉంటాను కాబట్టి 100-200% ఈ సొప్పలు వేసేవాళ్ళ లోపం. అంటే వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టారని చెప్పారు కదా, కొత్త వాళ్ళని తీసుకొని వచ్చారా పాత వాళ్ళని తీసుకొని వచ్చారా అనేది నాకైతే, నిన్న వచ్చిన వాళ్ళు అయితే కొత్త వాళ్ళే, అంతకుముందు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో కారణం వల్ల వాళ్ళు ఆగిపోయి అల్లూరు వాళ్ళని తీసుకొచ్చారు, అల్లూరు వాళ్ళు నార్త్ మోపూర్ వాళ్ళని తీసుకొచ్చారు, నార్త్ నేను విన్నది నార్త్ మోపూర్ నుంచి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు ఈ రథోత్సవం వరకు. అది నాకైతే వాస్తవం చెప్తున్నాను, నాకైతే భగవంతుడు సాక్షిగా వాళ్ళు ఏ ఊరు వాళ్ళు అనేది తెలియదు. వాళ్ళకైతే ఆ పని చేత కాదని నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, ఎవరు కింద ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో నాతో పాటు ఉన్న వాళ్ళకి, వీళ్ళతో చాలా ప్రమాదకరంగా ఉంది ఈ కదిలిన ఒక 5 నిమిషాలకి, అంటే నేను దిగేసే లోపలే దిగాను కదా కిందకి, రథం మీద నుంచి మళ్ళీ కింద పూర్తిగా దిగేశాను వీళ్ళ డ్రైవింగ్ చూసి, ఎందుకంటే ముందుండి డైరెక్షన్ అన్న ఇద్దామని. అప్పటికే మన వన్ టౌన్ సిఐ గారి మీదకి 4 కానిస్టేబుల్లు అక్కడ మన అన్నదాన సత్రం ఉంది మండపం, అక్కడ పూర్తిగా వాళ్ళ మీదకి 1 ఇంచెస్ గ్యాప్ లో వాళ్ళు జంప్ చేయకుండా ఉంటే వాళ్ళకి దెబ్బలు తగిలి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే ఆపేశాను నేను, ఆపేసి మళ్ళీ వాళ్ళకి అట్ట కాదు ఇక్కడ కొన్ని అక్కడి నుంచి కరెక్ట్గా ఒక 200 మీటర్స్ పోయినాక మళ్ళీ ఒక టర్నింగ్ వస్తుంది అనమాట, అంటే గ్రామంలో పోయేదాన్ని. అక్కడ ఇంకా రథం మీద నుంచి పూర్తిగా దిగేశాను, గుర్రం మీద నుంచే కాదు అసలు పూర్తిగా రథం మీద నుంచే దిగేసి ఆ రథం లాగే ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ ముందు నిలబడి వాళ్ళకి స్లో కావాలంటే స్లో, స్పీడ్ కావాలంటే స్పీడ్ పంపిస్తా, ఆ సూచనలు ఇస్తా, ముందు నడుస్తున్నాం. నాతో పాటు మన కావలి డిఎస్పి గారు, రూరల్ సిఐ గారు, కనిగిరి సిఐ గారు, ఉదయగిరి సిఐ గారు కూడా నాతో పాటే ముందు నడుస్తున్నాం, సూచనలు ఇస్తా. పోయేటప్పుడే అంటే నేను రథం దిగేసిన పూర్తిగా హస్వం మీద ఉన్న 10 నిమిషాలు వదిలేస్తే తర్వాత జరిగిన 3.5 గంట రథం కిందే ఉన్నాను నేను. అక్కడ కావాల్సిన మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ మజ్జిగ కానీ అన్ని ఈవోకి మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళందరూ అలసిపోతున్నారు మజ్జిగ పంపిమని చెప్పాను, తెచ్చి నేనే స్వయంగా ఆ రథం రాలేకపోతే ఆటో రాలేకపోతే నా భుజాల మీద పెట్టుకొని వచ్చి ఇచ్చాను. దానికి ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ పోలీసు. సరే అది పొరపాటో గ్రహపాటో ఆ సొప్పలేసే వాళ్ళ చేతకాంతనం వల్ల ప్రమాదం అయితే రథం కూలిపోవటం అనేది 100% అది మన చేతుల్లో లేని. ఇప్పుడు ఒక పాయింట్ చిన్న పాయింట్, దీంట్లో కుట్ర కోణం ఏమైనా ఉందంటారా? అది ఆ భగవంతుడే చూడాలి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. అదే నిన్న మధ్యాహ్నం మళ్ళీ రథం పక్కకు వాలినాక మళ్ళీ దాన్ని అది మళ్ళీ దాన్ని లేపి పెట్టినాక మళ్ళీ మనం యథాస్థానానికి తీసుకుపోవడానికి పాత అంతకుముందు ఉన్న సొప్పలు వేసే వాళ్ళని తీసుకొని వచ్చాం. వాళ్ళు ఇంచెస్లో అంటే ఈ గోడ తగలదనుకున్న ఇంచెస్లోనే దాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డ్రైవర్కి ఎల్ఆర్ఆర్ డ్రైవర్కి ఉండే తేడా అంటే, ఇప్పుడు సరే ఆరోపణలు ప్రతిపక్షాలు విమర్శలు పక్కన పెడితే సామాన్య భక్తుడిగా లేదా స్వామివారి అనుగ్రహం కోరుకునేవాళ్ళకి ఈ మొత్తం క్రైటీరియాలో పాత వాళ్ళను పక్కకు తప్పించడం, కొత్త వాళ్ళు రావడం, ఈ ప్రమాదం జరగడం, దీని వెనుక కుట్రయం అనిపించలేదా మీకు కానీ మీ పాలక మండలికి కానీ అధికారులకు కానీ? లేదా అని నేనైతే చెప్పలేను, కానీ ఎందుకు చెప్పలేనంటే నా దృష్టి అంతా భగవంతుడి సేవ మీదే. గత ముందు జరిగిన ఉత్సవాలన్నింటిలో భగవంతుడు లేచేదాకా మళ్ళీ నేను ఎక్కడైతే తిరిగి దేవుడు ఊర్లో తిరిగేదాకా కంటిన్యూగా ప్రతిరోజు ఉండేను, నేను దాని వరకే చూశాను. కుట్ర కోణం ఉందా అంటే అక్కడ జరుగుతున్న ప్రచారాలను బట్టి మనం ఉందనే అనుకోవచ్చు లేదనే అనుకోవచ్చు, అది ఆ భగవంతుడే. ఇంకోటి అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఈ రథోత్సవం గురించే చెప్తున్నాను, ప్రస్తుతం నిన్న ఏబిఎన్ దాన్ని కూడా చెప్తున్నాను ఏబిఎన్ ఛానల్లో వాళ్ళు మరి కళ్ళకి
గాడిదలు గుర్రాలు అంటే వాళ్ళు కూడా ఏమైనా గంటలు కట్టుకున్నారో వాళ్ళు ఇళ్లలో నిద్రపోతున్నారో ముసుకులేసుకున్నారో లేకపోతే ఇంకేడన్నా ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మీకు దానికి కావాలన్న ఒక నిదర్శనమైన వీడియో కూడా ఇస్తాను. రథం పడిపోయినాక జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. మీకు దానికి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. నేను పారిపోయానా అక్కడే ఉన్నానా ఏం చేశాననే దానికి చిన్న వీడియో క్లిప్పింగ్. అక్కడ రథం అప్సెట్ అయినాక నాకు నేను ఆ వీల్ ఎక్కడైతే దిగిందో బురదలో ఆ వీల్ దగ్గరే నేను ఉన్నాను. ఆ వీల్ పక్కన ఒక 15 మంది ఆడవాళ్ళు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళ బంధువులు ఎవరైనా అక్కడికి వచ్చి ఉంటే వాళ్ళని అమ్మా పక్క జరగండి అమ్మా వాలిపోతుందని అరుస్తూ వాళ్ళ దగ్గర నుంచి నేను కరెక్ట్గా ఇక్కడి నుంచి ఒక 10 అడుగుల డిస్టెన్స్లో పోయేటప్పటికి రథం అలా ఉన్న రథం వచ్చి కరెక్ట్గా నా భుజానికి హాఫ్ ఫీట్ గ్యాప్లో ఆగిపోయింది. అది ఆగిపోయినాక వితిన్ సెకండ్స్లో ఆ డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ నుంచి జంప్ చేసి ఎక్కడికి పక్కకి నేరుగా రథం దగ్గరికి వెళ్ళి రే రాండి రాని ఆ కింద ఎవరైతే ఉన్నారో ఒక అతను ఆ రథం కింద ఇరుక్కోవటం జరిగింది. మిగతా వాళ్ళందరూ సేఫ్. అతను ఒక్కడు ఆ రథం పైన ఇట పడిందనమాట. అది కూడా పూర్తి బరువు బళ్ళ. అది నేను ఒక్కడిని అరిచేతి తాపి లేపేది కాదు. అంటే అతను అడిగాడనమాట అరిచేతితో లేపలేదు అని. అది అరిచేతితో లేపేది కాదు. అది 60 టన్నుల క్రేన్ వస్తేనే దాన్ని లేపడానికి సుమారు 3 అవర్స్ పట్టింది. ఒక చిన్న వీడియో చూపిస్తాను. అంటే నిన్నటి దానికి నేను పారిపోయానా అక్కడే ఉన్నానా అనే దానికి చిన్న వాళ్ళు కథనం వేసినప్పుడు వేయచ్చు. వాళ్ళు మీడియా వాళ్ళుగా వాళ్ళకి మన రాజ్యాంగంలో చాలా హక్కులు ఉన్నాయి. అలాగే నాకు కూడా చాలా హక్కులు ఉంటాయి. ఈ వీడియో చూడండి. దీంట్లో జగదీష్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు? పడిపోయిన 2 నిమిషంలో 5వ నిమిషంలో రథం కిందకి నేను దూరినాక నా తర్వాత సిఐ గారు ఎవరు గిరిబాబు సిఐ గారు చూడండి నా తర్వాత గిరిబాబు సిఐ గారు నా వెనకనే వచ్చారు. అంటే కింద ఎవరున్నా మనుషులు ఉన్నారా అని విత్ ఆడియో కూడా ఉందన్నమాట. ఎవరు లేరున్నా మీరు ఇంకా బయటికి రండి అని ఆ పబ్లిక్ తెలిసినాక నేను రథం కింద నుంచి బయటకు వచ్చాను. నేను ఒక నిస్వార్థమైన సేవ దేవుడు సేవ భక్తుడిని. నేను నా మీద అభియోగాలు మోపారంటే ఆ భగవంతుడు వాళ్ళు ఎవరిని క్షమించడు. అన్యాయంగా ఎవరిని లేదు అభియోగం మోపినా ఈ కుట్ర చేశాడు అని మనం భావించే వాళ్ళను కూడా భగవంతుడు ఎవరి మీదైతే మనం అభియోగాలు ఎవరి మీదైతే మనం కుట్రలు చేస్తామో ఆ కుట్ర వాళ్ళకి గతంలో అంటే ఇది కలికాలం. ఈ కలికాలంలో ఈరోజు అనుభవించాలి మనం. ఈరోజు జరిగింది. నాతో పాటు గుర్రం మీరు ఒక్కళ్ళే ఎక్కారా ఇంకా చాలామంది ఎక్కారని కూడా ఒక ప్రశ్న ఉంది. అంటే గుర్రం మీదే మీరు ఎందుకు ఎక్కారు అని. దానికి కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను ఎక్కడ ఉన్నాను? మధ్యలో కూర్చో ఉన్నాను. చూడండి ఎక్కడ ఉన్నాను? మధ్యలో కూర్చో ఉన్నాను. నా పక్కన ఎవరున్నారు? ఈవో గారు ఉన్నారు ఆ టైంలో. చూడండి నా పక్కన ఈవో గారు ఉన్నారు. మనిషి గుర్రం మీద ఎక్కున్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే అన్న మీరు ఇక్కడ కూర్చుంటే మీ డైరెక్షన్స్ కనపడవు కాబట్టి దీని మీద కూర్చోండి అని చెప్పారు. అది ఎవరు చెప్పారనేది నేను ఎవరో ఇప్పుడు 100 మంది అక్కడ ఒక 20 మంది గుర్రం మీద ఆడ రథంలో ఉన్నారు ఎవరెవరో చెప్తుంటారు మనం. ఓ ఇదే మనమే అది అయితే వాస్తవంగా అయితే అది ఎక్కకూడదని అయితే ఎవరు చెప్పలే. అక్కడ లోపల ఉన్న పూజారి కానీ బాబు దాని మీద ఎక్కకూడదని కానీ చెప్పి మనం అతని మాట లెక్క చేయకుండా ఉంటే వాళ్ళు గాడిదలన్నీ పందులన్నీ కుక్కలన్నీ ఏ జంతువుతైనా పోల్చుకోవచ్చు. ఇప్పుడు టెక్నికల్గా ఒకటి రథంకి ముందు పక్కకి మన ఎద్దుల బండికి వచ్చినట్టుగా కాడి లాంటిది పెట్టడం అది వాళ్ళే పరిస్థితుల్లో భవిష్యత్తులో అయినా సరే దానికి ఏదన్నా కింద ఒక స్టాండ్ లాగా అంటే కొంత ఎత్తుకి రథం మావాళ్ళు సాఫీకి వెళ్తుంది వాళ్ళేటప్పుడు ఆ స్టాండ్ మీద అనేటట్టుగా అట్లాంటి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అది దానికి పాసిబుల్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే మీరు చెప్పినట్టు మనం అంతకుముందు గతంలో ఎద్దుల బండికి ముందు ఒక స్టాండ్ లాగా అవన్నీ ఉంటాయి. దీనికి అలా ఉండదు. ఇదేంటంటే దీనికి ఇంకా మనం ఏం చేసుకోవచ్చు అంటే తిరుమలలో ఉన్న రథాలకు కూడా బ్రేక్ సిస్టమ్ ఉంది. ఆ బ్రేక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు దీనికి. అంతే తప్ప దీనికి ఆల్రెడీ ముందుకి 2 పరాల్లాగా వచ్చుంటాయి. ఆ పరాల మీద గుర్రాలు కూర్చుంటాయి. ఆ పరాల నుంచి మనం కానీ కిందకి స్టెప్స్ వేస్తే కింద లాగేవాళ్ళు అంటే కింద ఎవరైతే సొప్పలేస్తుంటారో వాళ్ళకి ఈ రోడ్డు కనపడాలి. ఆ వ్యూ ఉండాలన్నమాట వాళ్ళకి. బండి ఎటు పోతుంది మన మార్జిన్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళు ఆ మార్జిన్ చూసి అక్కడ తాళ్ళు పట్టుకొని వాళ్ళు ఆ కర్రలకి
కింద వాళ్ళు ప్రాణాలకు తెగిచి చేసే సేవ అది. వాస్తవంగా అయితే అది నా పోటోడో ఇంకోటో చేయగలిగేది కాదు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ కింద దేవుడు ఇచ్చిన శక్తితోటి వాళ్ళు ఆ సొప్పలేస్తారు. అందుకని దానికి మనం చేయలేము. ఓకే, ఈ కొండబెట్టర కూడా ఎపిసోడ్ అయిపోయింది సార్. అది మీరు నిస్వార్థంగా సరే మీ ఇంట్రెస్ట్ తోటి మీరు సేవ చేస్తున్నారు సార్. ఆటోమేటిక్గా మీరు పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనుకోవచ్చు. అది చేసేసారు. ఓకే, దాంట్లో వాస్తవం ఇంకోటి చెప్తాను. వాస్తవంగా ఆ రథం అప్సెట్ అయినా కానీ దాన్ని పూర్తిగా కొంచెం కంక్లూజన్ ఉంది. అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి అనమాట. దానికని మళ్ళీ దాన్ని నేను కంటిన్యూ. ఓకే ఓకే, రథం పడిపోయి అప్సెట్ అయిపోయినాక రథం కింద మేము దూరి ఇంకెవరు మనుషులు లేరని నిర్ధారించుకున్నాక రథం కింద నుంచే నేను కావల్లో ఉన్న ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. అన్నా ఇటు రథం అప్సెట్ అయింది, ఇమ్మీడియట్లీగా మీరు సెకండ్స్లో క్రేన్స్ కావాలి, నాకు 2 క్రేన్లు పంపించండి, 108 పంపించండి. పోలీసు మొత్తం అక్కడే ఉన్నారు, ఇంక పోలీస్ పల్లెలే నాకు. అంటే వాళ్ళు ఆ రక్షక భటులు సిఐలు డిఎస్పీలు గత 8 ఏళ్లుగా నేను ఉత్సవాలు చూస్తుంటే ఒక డిఎస్పీలో ఉన్న స్థాయి అధికారి రథంతో పాటు పూర్తిగా తిరిగింది ఇదే ఫస్ట్. అంటే నేను ఆయన్ని పొగట్టం కాదు, అంటే ఆయన అంతా డెడికేటెడ్గా చేశాడు అనమాట డిఎస్పీ గారు. దీంట్లో మన లోపాల కంటే మెయిన్ డిఎస్పీ గారి బందోబస్తు కానీ ఆయన స్వయంగా అక్కడే ఉండి పర్యవేక్షించారు. జరిగిపోయినాక నేను వెంటనే చేశాను. కానీ కొందరు వచ్చి ఇదేదో పాపకార్యంలాగా వాళ్ళు ఒక్కళ్ళే ఉండే తెల్లారద్దు అన్నట్టు కొన్ని చేశారు. దాన్ని కూడా నేను భగవంతుడికి వదిలేశాను. మేము అప్పటికే పూజారులతో సంప్రదించాం, వాళ్ళు ఎలా తీయాలి విగ్రహాలని. మన మహత్యం ఏంటంటే ప్రసన్న వెంకటేశ్వర మహత్యం. అక్కడ బండి సుమారు రథం మీద మంగళ వాయిద్యాల వాళ్ళు కానీ పూజారులు కానీ ఇతరితర వాలంటీర్లు కానీ కాగడాల వాళ్ళు కానీ సుమారు 20 మంది ఉంటారు. 20 మందిలో ఒక్కళ్ళకి కూడా ప్రాణహాని కానీ రక్తగాయాలు కానీ ఎటువంటిది జరగల. ఫస్ట్ నిదర్శనం అది, ఏది మన భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం అది. కింద 100 మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ మీద ఎవరికి దెబ్బ తగలదు. అది అయిపోయినాక సరే రథాన్ని లేపేదానికి మేము అప్పటికే స్వామి మెడలో వేసిన పూ దండలో నుంచి పూ రేకు కూడా కింద పడల. స్వామిగారు ఇట్లా గాలిలో ఉన్నారు, ఇద్దరు అమ్మవార్లు స్వామి గాలిలో ఉంటే కింద టేబుల్స్ వేసి అవి ఎలా తీయాలని మాట్లాడుకొని సంప్రోక్షణ చేసి పైకి తీసుకుపోవాలని ఆల్రెడీ మేము పూజలతో డిస్కస్ చేస్తున్నాం. అలా జరిగిపోయింది. తర్వాత ఇంకా మిగతా ఎపిసోడ్ అంటే అందరు చూశారు. ఏపీ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఒక అభియోగం మోపేటప్పుడు దాంట్లో వాస్తవాలు గుర్రం ఎక్కా అంటే ఎక్కే 100% ఎక్కే, అది తెలుసో తెలియక చేసిన తప్పు, దానివల్ల ప్రమాదం అంటూ జరిగితే అది ఒక మాట. ఇక్కడ చిన్న తప్పు అనేది ఆగమశాస్త్ర పండితులు చెప్తారా ఏబీ ఆంధ్రజ్యోతి చెప్తుంది? అదే నేను చెప్పేది. ఆగమశాస్త్ర పండితులు నా వెనకనే ఉన్నారు, వాళ్ళు ఎవరు చెప్పలేదు నాకు. ఏబీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ వాళ్ళు దాన్ని పెద్ద హెడ్డింగ్ తీసారు కాబట్టి వాళ్ళకే అడుగుతున్నా, నేను వాళ్ళే అడుగుతున్నా. ఏ ఆగమశాస్త్ర పండితులు నాకు చెప్పలా దాని మీద ఎక్కకూడదని. వాళ్ళు చెప్పినప్పుడు నేను కానీకుంటే 100కి 300% నా తప్పు. అది జరిగిపోయిన ఎపిసోడ్ని గతంలో ఎప్పుడో చిన్న ఇష్యూ జరుగుంటే చిన్నదో పెద్దదో ఒక అభియోగం నా మీద మోపుంటే పదే పదే దాన్ని కోట్ చేయటం వాళ్ళు ఎంతవరకు కరెక్ట్? అంటే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? వైఎస్ఆర్సీపీలో నేను గతంలో 2002 నుంచి ఫుల్ పాలిటిక్స్లో ఉన్నాను. నేను కావలి ఎమ్మెల్యే గతంలో ఉన్న మాగుండ పార్వతమ్మ నాకు కావలి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2003లో వచ్చింది. ఆ రోజు నుంచి నేను రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొంటుంటాను. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ఆయనకి ఒక నమ్మిన బొంటులాగే ఉన్నాను. మేము ఏ పార్టీ అయితే కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ. ఆ నా ఎదుగుదలని ఓర్చలేక ఈ టీడీపీ వాళ్ళు చేస్తున్న కుట్ర తప్ప ప్రతి ఇష్యూకి దాన్ని కోర్టు చేయడం ఎంతవరకు అంటే కోర్టు తీర్పు కంటే ముందే ఇక్కడ జనాలు ఇచ్చేస్తారు, మీడియా కూడా ఇచ్చేస్తుంది. జనాలు ఇటుల్లా పచ్చ మీడియా వాళ్ళకి ఇంకేం దొరక్క ఇది ఇస్తున్నారు. నిన్న గుర్రం మీద స్వారీ చేశావు అని చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఎన్నడూ జరగని విధంగా భక్తుల కోలాహలంగా వచ్చింది, చాలా మందిలో వచ్చింది. సేవకు అయితే ఇసుకేస్తే రాలినంత మంది జనం వచ్చారు. రథోత్సవానికి దానికి మించి వచ్చారు, కళ్యాణోత్సవానికి దానికి మించి వచ్చారు. కొన్ని ల్యాబ్స్ అనేది మన కుటుంబంలోనే మనం చిన్న ఫంక్షన్ చేస్తేనే కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్ లేవని నేను చెప్పను.
అక్కడికి భక్తులు వచ్చారా? మన కాన్సెప్ట్ ఏంది? భక్తులు వచ్చారా, దర్శనం చేసుకున్నారా లేదా? అత్యంత వైభవపేతంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి దీని మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలనే దురుద్దేశంతో అక్కడ ఎవరైతే వీటికి సంబంధించి కొంచెం బాధ్యతగా ఉన్నాడో, ఎవరైతే ఇది కష్టపడి పనిచేస్తున్నాడో, ఎవరైతే ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుల్లో ఒకటిగా ఉన్నాడో, అంటే ముఖ్య అనుచరు నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్న వాళ్ళలో నేను ఒకటిగా ఉన్నాను కాబట్టి ఇదైతే నా మీద వేస్తే ఇది ఎమ్మెల్యేకి పోద్దని దురుద్దేశంతో చేసిన కుట్ర కోణం తప్ప, కొంతమంది స్వార్థ పరులు చేసిన కుట్ర కోణం తప్ప దీంట్లో ఎటువంటి లోపము మాకు సంబంధించి లేదు. ఆ చొప్పలేసే వాళ్ళు ఏ ఊరు వాళ్ళు కావాలని తిరగొట్టారా? అదంతా భగవంతుడు కావాలని చేస్తే, ఎవడు కావాలని తప్పు చేసినా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, నిన్న చెప్తున్నాను కదా మేము తప్పు చేయలేదు కాబట్టి ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడాడు. అదే నేను అంటూ తప్పు చేస్తుంటే ఆ రథం కింద పడి పీస్ పీస్ అయిపోయాడు. నేను ఆ రథం కింద పడి ఆ చక్రాల కింద పీస్ పీస్ అయిపోయాడు. నేను మేము తప్పు చేయలేదు కాబట్టి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడు, నాతో పాటు ఆ రథం మీద సేవ చేస్తున్న ప్రతి ఒక్కడిని రక్షించాడు. దీన్ని ఎవడైతే అభియోగించాడో, ఎవడైతే దీన్ని ఆపాదించాడో వాడి మీద మనుషులు తీసుకోలేకపోయినా భగవంతుడు 1000కి 3000% శిక్షించేది గ్యారంటీ. శాపాలు పెడుతున్నారా? శాపం కాదు, జరగబోయేది చెప్తున్నారు. కలియుగ దైవం కలియుగ వెంకటేశ్వర స్వామికి ఎవరైతే దుష్ప్రచారం చేశారో, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన ఈ బ్రహ్మోత్సవాన్ని ఎవరైతే నీరుగార్చి జనంలో దీని మీద చెడ్డ పేరు తేవాలనుకున్నారో, దీనికి ఒక కేంద్ర బిందువుగా నన్ను చేసి, ఇంకక్కడ ఏ బిందువు దొరకలేదు కాబట్టి వానచుక్కలాంటి నన్ను, సముద్రంలో వానచుక్కలాంటి వాడిని నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మహాసముద్రం, దీంట్లో నేను ఒక చిన్న వానచుక్కలాంటి వాడిని, నా మీద ఒక సామాన్యమైన కార్యకర్త మీద అది కూడా ఎందుకు వేశారంటే నేను అత్యంత భక్తితో చేస్తా, ఏది చేసినా నిస్వార్థంగా చేస్తా, వీడైతేనే దీన్ని కరెక్ట్ అని ఆ బురద ఎత్తి నా నెత్తినేశారు. నా నెత్తినేసి దీంతో పాటు దీన్ని ఎమ్మెల్యే గారికి చుట్టాలనుకున్నారు. ఎమ్మెల్యే గారు ఆ రోజు 4 గంటల దాకా అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఎక్కువ మళ్ళీ ఉదయాన్నే లేచి 10 గంటలకు వచ్చి మళ్ళీ రథాన్ని యథాస్థానంలో నిలబెట్టేదాకా అక్కడే ఉండి పనిచేశాం. ఇంకొకసారి ఏపీ వాళ్ళకి చెప్తున్నా, క్లియర్గా మీరు వీడియోస్ చూసుకోండి. జగదీష్ పారిపోలా, రథానికి తాళ్ళు కట్టింది నేనే నైట్ లేపడానికి, ఉదయం లేపింది మేమే, దగ్గర ఉండి లాక్కుపోయింది మేమే. దయచేసి అది కూడా మీరు ప్రచురించండి. ఏమైనా మీకు నచ్చింది వేసుకోండి, నేనైతే తెగిచ్చేసి ఉన్నా. నాకు చేయగలిగే నష్టం ఏంది? ఒకవేళ మీరేసింది నిజమని నమ్మి మీరేసిందే నేనే పాపాత్ముడినైతే నా శ్రీశైలం కూడా తొలగిస్తాలా, ఒకటి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, అంతకంటే ఇంక చేయగలిగేది ఏం లేదు కదా. నా కుటుంబం నన్ను వదిలేసిపోదు, మీరు ఏమి రాసుకున్నా నా కుటుంబం నన్ను వదిలేసిపోదు, నా ఆస్తులు మీరు లాక్కోలేరు, నాకు ఎక్కడ అక్రమ ఆస్తులు లేవు కాబట్టి నా ఆస్తులు మీరు లాక్కోలేరు, ఏమి రాసుకున్నా ఏం కొడతాయి నాకు కొత్తగా, అందుకని నేను పూర్తిగా తెగిచ్చేసా. ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నందుకు మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అది చెడ్డ కానీ మంచి కానీ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. మీరు ఇలాగే నా మీద ఇంకా అభియోగాలు మోపాలి, నన్ను ఇంకా ఒక గ్రామ నాయకుడి నుంచి ఈరోజు జిల్లా నాయకుడి దాకా చేశారు, దీన్ని స్టేట్ దాకా మీ కృషితో నన్ను తీసుకుపోవాలని మీడియా తెలుగుదేశంకి సంబంధించిన పచ్చ మీడియా వాళ్ళు చేతులు జోడించి వేడుకుంటున్నారు. మీరు ఇంతేనా మారరా? నాకు మారాల్సిన అవసరం లేదు, నా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోటే పోతుంది. నేను కట్టే కాలేదాకా నా నైజం ఇదే, ఎవడి కోసం నేను మారాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయనంతసేపు ఎవడికి తలకాయ వచ్చే పనే లేదు. ఓకే రైట్, చాలా క్లారిటీకి చెప్పేశారు. సరే భవిష్యత్తులో మీ ఆశలు సరే మీ మీద పడినవన్నీ పోతాయి, పోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము చట్టాన్ని నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, దీంట్లో నేను తప్పు చేయలేదని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. నా మీద వేసే అభియోగాలు వేసే మీడియా సోదరులకు కూడా తెలుసు. వాళ్ళుగా కాకపోతే వాళ్ళ అధిష్టానం చెప్పింది వాళ్ళు చేస్తారే, కానీ వాళ్ళదే ఉంది పాపం. సరే ఓకే, ఇంతటితోటి ఇవన్నీ పోతాయని ఆశిద్దాం. భవిష్యత్తులో అయినా సరే మీరు ఇప్పటికీ చాలాసార్లు అనుకునేవి కాలేదు. సరే మీరు అది మోర్ అని అనుకుంటే ఎనఫ్ అనుకున్నారు, మీరు చాలా సంతృప్తి పడ్డారు. అనుకునేవి కాలేదు అనుకోని ఏ రోజు కూడా. ఈరోజు ఒక మెట్రిక్ నాకు ఇది 2013 నుంచి నా కోరిక శ్రీశైలం ఒకటి తీరింది, రెండోది కూడా తీరద్ది. నేను చనిపోయే ఈరోజు నాకు 52 సంవత్సరాలు,
భగవంతుడు ఆశీర్వదిస్తే ఇంకెన్ని సంవత్సరాలైనా బతకచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు.